అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తారీఖు నాడు మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా అనంతపురంకు విచ్చేసి ఇక్కడ కూడా కార్యకర్తలు నాయకుల జిల్లా నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. మరి విస్తృత స్థాయి సమావేశం అంటే కేవలం కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాత్రమే జరిగేది, కానీ అనంతపురం చూస్తే నిన్న నేల ఈనిందే, ఆకాశం చిల్లిపడిందే అనే విధంగా ఎక్కడ చూసినా జనమే జనం. మా ఎక్స్పెక్టేషన్ అసలు అర్థమే కాలే. మేము మహా అంటే ఒక 4,000 5,000 మంది వస్తారని చెప్పేసి దానికి కావలసిన అందరికి కావలసిన నీళ్ళ సదుపాయాలు అయితేనేమి, ఆహార సదుపాయాలని అయితేనేమి చేయడం జరిగింది. అయినా ఆ స్థాయిని చూసి ఆ జనాన్ని చూసి మేము ఆశ్చర్యపోవడం జరిగింది. మరి అందరికి కూడా అప్పటికప్పుడు కూడా మా కార్యకర్తలందరూ కూడా కలిసి మిగతా అందరికి కూడా భోజన సదుపాయాలు కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ భోజన సదుపాయాలకు కూడా మా మాజీ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారు, మా బీసీ అధ్యక్షుడు అయినటువంటి గోపాల్ గౌడ్ వీళ్ళిద్దరినీ కూడా ప్రభాకర్ చౌదరన్న నియమించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టుగానే ఇక్కడ ఫీల్ అయ్యి ఈ అనంతపురంలో కూడా ఇంతమందిని కలిపి వీళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించేసి స్టేజ్ అయితేనేమి మైకులు అయితేనేమి అన్నీ కూడా దగ్గరుండి కరెక్ట్గా చేసిన ఘనత మా అనంతపూర్ కార్యకర్తలకు నాయకులకే దక్కుతుంది. మరి ఒకటి మీరు విశ్లేషించాలా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాదాపు 2 గంటలు 3 గంటల సేపు సుదీర్ఘమైన ప్రసంగం చేసేవారు. మరి ఈసారి కూడా అదే ప్రసంగంలో అప్పుడు ప్రజలందరూ కూడా ఏదో వింటున్నామా అనే విధంగా ఉన్నారు. ఈసారి ఒక్కసారి ఉత్సాహం గమనిస్తే కేరింతలు, ఈజర్ విజల్లు, సెల్ఫోన్లతో సెల్ఫీలు, విపరీతమైన స్పందడి వచ్చింది, సందడి వచ్చిందంటే తెలుగుదేశం ఖచ్చితంగా ఈసారి రాబోయే కాలంలో వస్తుంది అనుకున్నాం. ఇదే మేము కూడా గత 2 సంవత్సరాల కిందట ఈ అరాచక పాలనపై ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి వెళ్తే ఏ ఒక్కరూ కూడా మాకు సహకరించలే. ఆ రోజు మేము డబ్బులు ఇస్తాం, బిర్యానీలు ఇస్తామంటే కూడా ఆ రోజు రాలే. ఈరోజు ఏ ఒక్కరిని కూడా మేము పిలిచింది లేదు, కేవలం పేపర్ స్టేట్మెంట్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వస్తున్నారు, బాధుడే బాధుడు అని చెప్పి విపరీతంగా కరెంటు బిల్లులు అయితేనేమి, పెట్రోల్ ధరలు అయితేనేమి, గ్యాస్ ధరలు అయితేమి ఇవన్నీ పెంచడంతో వీటన్నింటి కూడా ప్రజలలో ఈ 2 సంవత్సరాల్లో విపరీతంగా తీసుకుపోవడము, చంద్రబాబు నాయుడు కేవలం వీటి ప్రజల కోసం వస్తున్నాడు, ప్రజలగా పెంచిన ఛార్జీలను ఇవన్నీ తగ్గించాలని వస్తున్నాడు అని తెలుసుకొని వేలాదిగా రావడం అనేది ఈరోజు మాకు చాలా కూడా ఆనందకరమైన విషయం. అందుకే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వీటన్నింటిని కూడా ప్రజల్లోకి నిత్యం తీసుకువెళ్తున్న మా కార్యకర్తలు అయితే మీ నాయకులు అయితే వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా చివరిగా మీకు చెప్పేది ఏమంటే ప్రజలకు ముఖ్యంగా ఈ విధంగా ఇదే దీన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు కూడా పోరాడతాం, మీ పక్షాన మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాట్లాడాలి, మాట్లాడు.